మిమ్మల్ని టీవీ షోలు చూస్తున్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, అది నిజమగా నవ్వే నవ్వా? అయినా మీరు చూసి నవ్వుతున్నారు, మీది కూడా ఒక నవ్వేనా అని అడుగుతున్నాను. మీరు దేనికి నవ్వుతున్నారు చెప్పనా? ఆ పోరంబోకుడిని మరల అన్నాడు, ఆ పోరంబోకుడు పనికి మాలినడు, గాలేత వాళ్ళందరూ పనికి మాలిన అందరూ ఒక ఏదికి ఏర్పాటు చేసుకుని ఆ ఏదికి మేణించి ఆడపిల్లల కొరకు డబల్ మీనింగ్ డైలాగులు కొడితే వాళ్ళ కొట్టే డైలాగులకు మీరు నవ్వుతున్నారు. ఇది నవ్వా? ఇది నవ్వా? సంస్కారం లేని ఎకిలి చర్య చెప్పండి. ఎవడో ఇంకొకడు కొంపలోకి దూరాడట, ఈ టైంకి అలా ఆయన వచ్చాడట, అప్పుడే వచ్చేసామని అడిగితే ఆడ కొట్టే స్కిట్కి మీ నవ్వు, దీన్ని నవ్వంటారా? కొంపల నాశనం చేసే మాటలు నవ్వులంటారా? ఒక నలుగురు కలుస్తారా, నలుగురు కలిసి ఒక నిలబెట్టి లాగి గోమ్మె కొడితే ఆ గోమ్మె కొట్టిన స్కిట్కి ప్రేక్షకులందరూ నవ్వుతున్నారట, ఇది నవ్వా? ఒకరిని బాధ పెట్టి మిగిలిన నలుగురు నవ్వుకోడు నవ్వా? ఎవడు చెప్పాడు దీన్ని? దాన్ని నవ్వనరు, దాన్ని హాస్యమనరు, అది అపహాస్యం అంది బైబుల్. ఎవడు చెప్పాడు దాన్ని నవ్వని? ఒకరిని ఏడిపించి, ఒకరి మీద డబల్ మీనింగ్ డైలాగులు వేసి, ఒకరిని తన్ని, ఒకరిని గుత్తి, ఒకరిని కొట్టి అడలాడి తింగర్ స్కిట్లన్నీ వేస్తే మీరు నవ్వుతున్నారంటే మీ బుద్ధులు కూడా అవే. సొలొమోను చూశాడట, ఈ ప్రపంచానికి నవ్వు అంటే ఏంటో తెలియదు. ఒకని ఏడిపించి నవ్వడం అది నవ్వు కాదు, అది రాక్షసితత్వం. ఒకటి బాధపడితే నవ్వడం అది నవ్వు కాదు, అది ఎకిలి చర్య, మానవత్వం కోల్పోవడం. సొలొమోను అన్నాడు అసలు నవ్వు అంటే ఎవ్వడికే తెలియదు. మీరు చూడండి ఆ యూట్యూబ్లోకి ఫేస్బుక్లోకి మీరు ఎక్కడికి వెళ్ళి ఫన్నీ వీడియోస్ అని తీయండి. ఒక స్నానం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒకడు కొడు తన్నుతాడు, అదొక ఫన్నీ వీడియో. ఎలుతెలుతున్న కుక్కని లాగి కొడతాడు, అదొక ఫన్నీ వీడియో. ఒకడు కుక్క పిల్లని తీసుకుని పైనుండి ఆ బురదలోకి పడేస్తాడు, అదొక ఫన్నీ వీడియో. కుక్కలకు అద్దాలు ఎట్టివాడు కూడా అదొక ఫన్నీ వీడియో. ఏంటి ఫన్నీ వీడియో? అసలు ఫన్ అంటే ఈ లవ్, ఈ వరల్డ్కి తెలుసా? ఈ ఫన్ లవర్స్కి తెలుసా? తెలియదు. అందుకే సొలొమోను అన్నాడు నవ్వుకే అన్నాడు, నీకు నవ్వడం రాదన్నాడు. నవ్వంటే చెప్పనా? ఎవరు బాధపడకుండా అందరూ నవ్వుకునేదాన్ని నవ్వు. అందరు హ్యాపీగా నవ్వుకోవాలి. ఒకడు బాధపడి ముగ్గురు ఏడవడం కాదు, నలుగురిలో ఒకడు ఏడ్చి మిగిలిన వారు నవ్వుకోవడం అది నవ్వు కాదు, అది వెకిలి చర్య. నలుగురు నవ్వుకోవాలి. ఆ నవ్వు ఎప్పుడు అదే ఉండాలనుకున్నా ఆ నవ్వు కూడా నలుగురికి బోరు కొడతదట. అందుకే అన్నాడు జీవితానికి అర్థం నవ్వులాట్లో ఉందనుకున్నాను, జీవితానికి అర్థం ఫన్నులో దొరుకుతుంది అనుకున్నాను. అందుకే నా హృదయాన్ని నవ్వులు చేత నింపేశాను. నవ్వుతో నేను అన్నాను చివరికి, నవ్వుతో నువ్వు వెర్రిదానివి, సంతోషము చేత కలిగినది ఏమీ లేదని నేను డిసైడ్ అయ్యి. ఈరోజు చూడండి, కేవలం ఎందుకురా ఈదులంతా టైం పాస్ చేస్తుంటే నవ్వులు. ఆ నవ్వుల కొరకు టైం పాస్ చేసి టైం అంతా వేస్ట్ చేసే అనేక మంది యవనస్తులు లేరండి సెంటర్లో. మీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఇలాగే నవ్వు, ఒకరోజు నీకు మిగిలేది నవ్వే. నవ్వులాటే నీ లైఫ్ గుర్తు. ఎప్పుడు నవ్వులాటున్నా లైఫ్కి అర్థం దొరకదురా అబ్బాయి. జీవితంలో అది వన్ ఆఫ్ ది పార్టే తప్ప అది లైఫ్కి మీనింగ్ అనుకుంటే నేను చెప్తున్నాను ఒకరోజు నీ లైఫే నవ్వులాట అవుతుంది. అది సొలొమోను అని చెప్పాడు, రే నవ్వులు వెనకాల తిరగండి, ఫన్ అని తిరగండి, జాయ్ జాయ్ అని తిరగండి, అందులో ఏమీ లేదు. నేను ఎల్లు వచ్చేసాను అన్నాడు ఎవరు? సొలొమోను. మనకి టైం వేస్ట్ అవ్వకూడదని, మనం తింగర చర్యలు చేయకూడదని, మనకన్నా ముందే తన భక్తుడు ఎల్లొచ్చిన మాట దేవుడు రాయించన్నాడు, దాని వైపుకి వెళ్ళకండి ఏమీ లేదు. ఫోన్లు పట్టుకుంటే దానికే టైం కేటాయిస్తున్నారండి. దేనికి చెప్పండి? ఈ పనికి మనసు గుర్తుపెట్టుకుని నీకు మిగిలేదు ఫోన్, ఇక లాస్ట్కి దానికి బ్యాలెన్స్ కూడా మిగలదు గుర్తు. ఏమి సాధించలేవు. అది పట్టుకుని అలాగ తిరిగితే ఆ పనికి మాలిన సోలు చూసి నువ్వు చూడవలన ఆ పనికి మాలిన వాళ్ళు ఎదుగుతారు తప్ప నీకు ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. ఈది నాటకాలు వేసుకునే వాళ్ళు, అలా ఇలా తిరిగేవాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే నువ్వు టైం కేటాయించి వాళ్ళకి నువ్వు ఇవ్వాలన్నా
లేకపోతే ఒక పనికిరాని వాడికి అకౌంట్ సెలవు పెరిగాయి. ఆడికి తెలీదు నీకు తెలీదు, ఆడికి ఒక విషయం తెలుసు, నా ఎర్రుబోగులు నవ్వుకు చూసి ఎర్రుబోగులు ఉన్నారో చూస్తారు అని. మీరు చూసి వాళ్ళని పోషిస్తున్నారు, అలాగే పోషించండి. మీకు మాత్రం పోసిన ఒక రోజు, అందుకే సొలొమోను అన్నాడు దాన్ని వెంబడిపోకండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు మరి మమ్మల్ని ఏం చేయమంటామంటే, సీరియస్గా చెప్తున్నాను, అలా చెత్త చూడడం మానేయండి. లైఫ్కి మీనింగ్ ఎక్కడుందో ఎతకండి, జీవితం అదిరిపో.